హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే మీకు సంబంధించిన నోటిఫికేషన్స్ మిస్ అవుతారు. సో ఈ వీడియోలో వచ్చేసరికి చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అడుగుతున్నారు. సో రీసెంట్గా వచ్చిన అప్డేట్ ఏంటంటే, ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది సాఫ్ట్వేర్ జాబ్స్లో ఉండదు. ఇప్పటికే ఆల్రెడీ హైబ్రిడ్ మోడల్ స్టార్ట్ చేశారు. అంటే ఒకరోజు ఆఫీసులో, లేకపోతే 3 రోజులు ఆఫీసులో, మిగతా 2 రోజులు ఇంట్లో అలా ప్లాన్ చేశారు. అయితే ఇక అది కూడా కంప్లీట్గా ఎత్తేసేసి ఇప్పుడు పూర్తి స్థాయిలో కంపెనీలు వర్కింగ్ అవర్స్ పెంచనున్నాయి. ఎందుకు అంట అంటే, సో ఒక్కొక్కళ్ళు 2 జాబులు చేస్తున్నారంట. సో 2 కంపెనీలకి ఇన్కమ్ ట్యాక్స్లు కడుతున్నారంట, ఐటీ రిటర్న్స్. సో ఇవన్నీ కూడా వాళ్ళు ఐటీ రిటర్న్స్ అధికారులు కూపీలాగడం జరిగింది అనమాట. సో ఇది ఒక్కటే కాకుండా ఇంకా ఏంటంటే, ఈ 2 జాబులు ఒక మనిషి చేయడం వల్ల ఏంటంటే, దీనివల్ల ఎఫిషియన్సీ అనేది తగ్గుతుంది, వేరే వాళ్ళకు వచ్చే ఆఫర్ కూడా తగ్గిపోతుంది. ఇంకోటి ఏంటంటే, ఈ కంపెనీలో ఉన్న డేటా వేరే వాళ్ళకి అమ్మేయటానికి ఆస్కారం కూడా ఉంటుంది అనమాట. ఎందుకంటే క్వార్టర్లో ఉంటాయి కాబట్టి ప్రొవైడ్స్ అనేవి కూడా. సో త్వరలో దీన్ని స్వస్తి పలకాలని చెప్పేసి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేవి ఇక తీసేయటం జరిగింది అనమాట. ఇక ఆన్లైన్లో ఏమైనా ఇంటర్వ్యూస్ ఏమైనా ఉంటే వాటిని కూడా త్వర ఇక ఆపేయటం జరిగింది. అందుకే కాల్స్ బాగా తగ్గిపోవడం అయితే జరిగింది అనమాట. చాలామంది అడుగుతున్నారు ఫ్రెషర్ కాల్స్ ఏమి రావట్లేదని. అయితే ఏదో ఇంతకుముందులాగా రిటర్న్ టెస్ట్లు ఇవన్నీ ఆఫ్లైన్లోనే కండక్ట్ చేసే యోచనలో ఉన్నట్టయితే తెలుస్తుంది. ఈ నవంబరు అక్టోబరు వచ్చేసరికల్లా పూర్తి స్థాయిలో కంపెనీస్ అన్నీ తెరుచుకుంటాయన్నమాట, వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇక ఉండదు. సో మీ వ్యూ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే పక్కా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.